హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి బిహు పర్వ్ అనేటువంటి 49 లెసన్ చూస్తూ ఉన్నాము. ఉత్తర పూర్వక ప్రవేశ ద్వారహై అస్సాం కా ప్రముఖ షహర్ గుహావటి. యాక్చువల్గా వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తర పూర్వ ముఖ్యమైనటువంటి ద్వారం ఏంటంటే వచ్చేసి అస్సాం అనమాట. అస్సాం ముఖ్యమైనటువంటి ద్వారం ఏదంటే వచ్చేసి గువాహటి అని అంటారనమాట. అస్సాం కా ఏక్ బడా త్యోహార్ హై. అస్సాం యొక్క ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే బిహు. వర్షమే తీన్ బార్ బిహు మనాయా జాతా హై. వర్ష సంవత్సరంలో 3 సార్లు బిహు అనేటువంటి పండుగను జరుపుకుంటారు. పాలా కంగాలీ బిహు హై. ఫస్ట్ పండుగ వచ్చేసి కంగాలీ బిహు అనేటువంటి పండుగ. యహ ఆశ్విన్ మాస్కి సంక్రాంతికి దేని మనాయా జాతా హై. ఇది వచ్చేసి అశ్విన మాసంలో వచ్చేసి సంక్రాంతి రోజు చాలా జరుపుకుంటారు దీన్ని. ఈస్ దిన్ తులసీకా నయా పౌదా రోప్ కర్ లోగ్ దీపక్ జలాతే హై. మొట్టమొదట చిన్న మొలకని తులసి మొక్కను వచ్చేసి నాటుతారనమాట. నాటి దీపాన్ని వెలిగిస్తారు. ఇసే ఈ స్మోకి పర్ కిసాన్ అచ్చి ఫసల్ కెలియే దేవి దేవతాంశే ప్రార్థన కర్త హై. మంచి పంటలు పండాలని చెప్పేసి దేవతల్ని ప్రార్థన చేస్తారనమాట. భోగాలి అస్సాం కా దూసరా బిహు హై. భోగాలి వచ్చేసి అస్సాం యొక్క 2వ పండుగ. జబ్ కిసాన్ కి మెహనత్ రంగ్ లాతీ హై. కిసాన్ ఇక్కడ వ్యవసాయ వచ్చేసి మెహనత్ రంగ్ లాతీ హై. రైతు వచ్చేసి మెహనత్ అంటే కష్టాన్ని ఇక్కడ చూపిస్తాడనమాట. ఉస్కే కలియాన్ అన్నకే అన్నసే బర్జాతా హై. ఫుల్లా వచ్చేసి రైస్తో నింపేస్తాడనమాట. తబ్ ఘర్ ఘర్ సే డేకి అనాజ్ కూట్నే కా యంత్ర అంటే ప్రతి ఇంటికి వచ్చేసి ఆ రైస్ని తర్వాత వచ్చే వడ్లని మార్చేటువంటి యంత్రానికి ఆవాజ్ ఆనే లక్తే హై. అందరూ వచ్చేసి అక్కడ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడుగుతారనమాట. తర్వాత వచ్చేసి ఘర్ ఘర్ మే చావల్కే చూరే తిల్ ఔర్ నారియల్ సే పీఠా నామక్ మిఠాయి బనాతే హై. ఇక్కడ వచ్చేసి రైస్తో కూడినటువంటి, తర్వాత వచ్చేసి ఈ యొక్క సీసంతో కూడినటువంటి, తర్వాత కొబ్బరితో తయారు చేసేటువంటి ఒక స్వీట్ని తయారు చేయడం జరుగుతుంది. దానికే సూకే పౌదోంసే అక్కడ ఉన్నటువంటి ధాన్యాలతో అంటే ఎండిపోయినటువంటి గడ్డితో ఏం చేస్తారంటే అక్కడ జోంపడి బనాయ జాతి హాయ్ గుడిసెల్ని తయారు చేయడం జరుగుతుంది. ఇసే బేలాఘర్ కాతే హాయ్. దీన్ని వచ్చేసి బేలాఘర్ అని అంటారు. ఇస్ బేలాఘర్ మే లోగ్ నాచ్తే గాతే హాయ్. దీంట్లో వచ్చేసి స్నాన్ బాగా డ్యాన్స్ చేస్తారు, తర్వాత పాటలు పాడతారు. వై సబ్ మిల్కర్ సబ్ మిల్ బైట్ కర్ ఖానా కాతే హాయ్. అందరూ కలిసి కలిసికట్టుగా భోజనం చేస్తారు. అవర్ శుభ అగ్నిదేవతకి పూజాకే అపరాంత్ బేలాఘర్ మే ఆగ్ లగాదేతే హై. మొత్తము ఈ పండుగ అంతా పూర్తయిన తర్వాత వచ్చేసి దేవత పూజ అనేటువంటి చేసిన తర్వాత దీన్ని వచ్చేసి బేలాగర్ని వచ్చేసి కాల్చివేయడం జరుగుతుంది. భోగాలి బిహు కి తరహ దక్షిణ భారతమే ఈ భోగాలి బిహు లాగానే వచ్చేసి దక్షిణ భారతదేశంలో పొంగల్ అని అంటారు. మహారాష్ట్రమే మహారాష్ట్ర గుజరాత్ ఏవం ఉత్తర భారతమే మహారాష్ట్ర గుజరాత్ ఉత్తర భారతదేశంలో మకర సంక్రాంతి అని అంటారు. ఆర్ పంజాబ్ మే లోహాడి మనాయ జాతి హై. లోహాడి అనేటువంటి పేరుతో పండుగని జరుపుకుంటారు. వైశాఖకే మహినేమే భోగాలి బిహు మనాయ జాతా హై. వైశాఖ మాసంలో కూడా వచ్చేసి భోగాలి బిహు అనేటువంటిది జరుపుకుంటారనమాట. ఈసే రంగాలి బిహు బి కాతే దీన్ని రంగాలి బిహు అని కూడా అంటారు. బిహుకే ఏక్ దిన్ పెహలే ఉరుకా హోతా హై. ఉరుకా అనేటువంటిది జరుపుకుంటారు. ఈస్ దిన్ లోగ్ పూరే ఘర్మే సఫాయి కర్తే హై. ఆ రోజు ఏంటి ఉరుకా అంటే ఏంటి అంటే ఆ రోజు ఫుల్గా వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దూసరే దిన్ పరిచితోంకో గమచా దియా జాతా హై. యువా లడకే డోల్ బజాకర్ యువతీయంకో నాచనే కా నిమంత్రణ దేతే హాయ్. ఇక్కడ ఉన్నటువంటి యువకులు వచ్చేసి యువతులని నాట్యం చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. యువకు యువతీయంకే సారీ యువతీయం యువతీయం డోల్కి తాల్ పర్ నాచతీ హాయ్. యువతీలు వచ్చేసి ఈ యొక్క డోలు వాయిద్యంతో డ్యాన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు గీతం మీ ప్రేమ భావ ప్రకట్ కర్తే హాయ్. వాళ్ళ యొక్క ప్రేమ భావాన్ని ప్రకటన చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి యువకు యువతీయంకే వివాహ బి ఇసి సమయతాయికి ఏ జాతే హాయ్. వివాహము కూడా వచ్చేసి యువతి యువకులకు వచ్చేసి ఈ యొక్క సమయంలోనే నిశ్చయం జరుగుతుంది. పేపా ఔర్ డోల్కే సుర్ తాల్ పర్ యువతీయంకే పైర్ తిరక్నే లక్తే హాయ్. వీళ్ళు ఈ యొక్క డోల్ వాయించడంతో డ్యాన్స్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ప్రకృతి మీ రంగ్ బిరంగే ఫూలోంసే బర్జాతి హాయ్. ఆ సమయంలో వచ్చేసి ప్రకృతి కూడా వచ్చేసి రంగురంగుల పూలతో
నిలిచి ఉంటుంది, ఫుల్గా వచ్చేసి ఉంటుంది. కపో ఫూల్కి బినా బిహువటి నర్తకి కా శృంగార అధూరా రాతా హై, చాలా అందంగా కనిపిస్తారనమాట వీళ్ళు వచ్చేసి ఈ యొక్క నర్తకిలు వచ్చేసి. అస్సాం మే బిహు నృత్య ఉసీ తరహ హై, అలాంటి నృత్యం అనమాట అది. జైసే పంజాబ్ మే భాంగడా, పంజాబ్లో వచ్చేసి భాంగడా అని అంటారు. బిహు జైసే పర్వ భారత్కి భావనాత్మక ఏకతాకే ప్రతీక హై, అందరూ వచ్చేసి యూనిటీగా ఉండాలి అనేటువంటిది, ఎమోషనల్గా యూనిటీగా ఉండాలనేటువంటి దానికి వచ్చేసి ఈ యొక్క పండుగ అనేటువంటి జరుపుకోవడం జరుగుతుంది. శబ్దార్థ్ ప్రవేశ ద్వార్ మీన్స్ ఎంట్రన్స్, డోల్ మీన్స్ డ్రమ్, కలిహాన్ మీన్స్ బాన్, ప్రేమ్ భావ్ మీన్స్ ఫీలింగ్ ఆఫ్ లవ్, తిల్ మీన్స్ సీసమ్, ప్రకట్కనా మీన్స్ టు ఎక్స్ప్రెస్, తర్వాత నారియల్ మీన్స్ కోకోనట్, తిరక్నా మీన్స్ టు డాన్స్, జోంపడి మీన్స్ హట్, నెక్స్ట్ శృంగార్ మీన్స్ టు మేకప్ చేయడము, తర్వాత డెకరేట్ చేయడము, పరిచిత్ మీన్స్ ఫెమిలియర్, అధూరా మీన్స్ ఇన్కంప్లీట్, నిమంత్రణ్ మీన్స్ ఇన్విటేషన్, భావనాత్మక మీన్స్ ఎమోషనల్, ఏకతా మీన్స్ యూనిటీ, ప్రతీక్ మీన్స్ సింబల్. తర్వాత హిందీ మహీనో కే నామ, హిందీలో నెలల వాటిని గురించి తెలుసుకుందాము. చైత్ర, వైశాఖ్, జ్యేష్ఠ్, ఆషాఢ్, శ్రావణ్, భాద్రపద్, ఆశ్విన్, కార్తీక్, అగ్రహాయణ్, పౌద్, మాఘ్, ఫాల్గున్. బిహు కహా మనాయా జాతా హై, బిహు అనేటువంటి పండుగని ఎక్కడ జరుపుకుంటారు? బిహు అస్సాం మే మనాయా జాతా హై, అస్సాంలో జరుపుకుంటారు. కంగాళీ బిహు పర్ లోగ్ క్యా కర్తే హై, కంగాళీ బిహు వలన ప్రజలు వచ్చేసి ఏం జరుపుకుంటారు? కంగాళీ బిహు పర్ లోగ్ తులసీ కా నయా పౌదా రోప్ కర్ లోగ్ దీపక్ జలాతే హై, కంగాళీ బిహు జరుపుకోవడం వల్ల ప్రజలు వచ్చేసి తులసి మొక్కను వచ్చేసి నాటి దానికి దీపాలు వెలిగించడం జరుగుతుంది. దీపక్ జలాతే హై, లోక్ దీపక్ జలాతే హై. నెక్స్ట్ వచ్చేసి బోహాడి, బోహాగి అథవా రంగాళి బిహు కబ్ మనాతే హై, బోహాగి అథవా రంగాళి బిహు ఎప్పుడు జరుపుకుంటారు? బోగాలి బిహు వైశాఖకే మహినేమే ఔర్ రంగాళి బిహు అశ్విన్ మాస్కి సంక్రాంతికే దినమే మనాయా జాతా హై, ఇది వచ్చేసి వైశాఖ మాసంలో జరుపుకుంటారు. ఒకటి వచ్చేసి అశ్విన్ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బేలాఘర్ కైసా బంతా హై, బేలాఘర్ అనేటువంటిది ఎలా తయారు చేస్తారు? బేలాఘర్ దామ్ కే సూకే పౌదోం సే జోంపడి బనాతే హై, ఈ యొక్క ధాన్యాలతో కూడినటువంటి ఎండినటువంటి ధాన్యాలతో కూడినటువంటి గడ్డితో వీళ్ళు వచ్చేసి ఈ యొక్క జోంపడి అనేటువంటి గుడిసెల్ని కడతారు. ఈసే బేలాఘర్ కాతే హై, దీన్ని బేలాఘర్ అని అంటారు. నెక్స్ట్ బంగాళీ బిహు సారీ బోగాళీ బిహు జైసా పంజాబ్ కా త్యోహార్ కౌన్సా హై, బోగాళీ బిహు లాంటిది పంజాబ్లో ఎలా జరుపుకుంటారు? బోగాళీ బిహు జైసా పంజాబ్ కా త్యోహార్ లోహడి మనాయే జాతే హై, లోహడి అనేటువంటి పండుగని జరుపుకోవడం జరుగుతుంది.